हाय अंडी नमस्ते मी अंदर की कुक विद प्रमिला यूट्यूब चैनल की स्वागत फ्रेंड्स इरोज वीडियो लो हैदराबाद स्टाइल मटन करी नी चूपिंचबोतुन्नानु अंडी चाला टेस्टी गा चाला स्पाइसी गा चूपिंचबोतुन्नानु ई मटन ग्रेवी टेस्ट चाला बागुंटुंदंडी तिने कोद्दी इंका इंका तिनालनिपिस्तुंदी चाला बागुंटुंदी मटन करी तयार चेयडं कोसम किलो नर मटन तीसुकुन्नानंडी बोंत सहा तीसुकुन्नानु मटन बागा शुभ्रंगा कड़िगी पेट्टुकुन्नानंडी पेरुगु चेसी मुक्काल कप्पु पेरुगुनी वेसुकोवालंडी ఒకటి నర కిలో మటన్ కి ముక్కల కప్పు పెరుగు అనేది వేసుకోవాలి ఫ్రెష్ గుండి పెరుగునే వేసుకోవాలండి 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసుకోవాలి అలాగే ఒక 2 టీ స్పూన్లు పసుపును కూడా వేసుకోవాలి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ తరువాత ఒక 4 టేబుల్ స్పూన్లు కారం పొడిని వేసుకుంటున్నాను లేదంటే మీ రుచికి సరిపడంత కారం పొడిని వేసుకోండి ఒక రెండు పచ్చి మిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత కర్రీకి సరిపడంత కల్లుప్పుని వేసుకుంటున్నానండి తరువాత వచ్చేసి కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఈ మటన్ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే మనకు మటన్ కర్రీ అంత బాగా టేస్ట్ వస్తుందండి తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని నెయ్యి అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత 1 గంట ఫ్రిజ్ లో పెట్టుకోవాలి ఈ లోపల ఈ కర్రీకి మసాలాను తయారు చేసుకుందాము ఒక మిక్సీ జార్ లో 30 గ్రామ్స్ ఎండు కొబ్బరి ముక్కను వేసుకోవాలి అలాగే ఒక 8 జీడిపప్పును అలాగే ఒక 8 బాదం పప్పును వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒకటి పెద్ద సైజులో ఆనియన్ ని చాలా పల్చగా కట్ చేసుకున్నానండి పొడవుగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ ను కొద్దిగా నూనెలో ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని మిక్సీ జార్ లోకి వేసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళను పోసుకొని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకొని తర్వాత కూర తయారు చేయడం కోసం ఒకటి పెద్ద కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకున్నాను అలాగే కుక్కర్ లోకి ఒక 1/2 కప్పు నూనెని నూనె వేడైన తర్వాత 3 యాలకులు 8 లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా ఇవన్నీ తీసుకున్నానండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కడాయిలోకి వేసుకుందాము వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలాలన్నీ మంచి సువాసన వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలను ఈ కుక్కర్ లోకి మొత్తం వేసేసుకోవాలి మటన్ అంతా వేసుకున్న తర్వాత మంట ఐ ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ మటన్ అంతా బాగా ఆయిల్ లో కలిసేటట్లు కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మంట ఐ ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకొని మటన్ బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ మటన్ లో నుంచి నీళ్ళన్నీ బాగా ఉన్నాయి కాబట్టి ఇవంతా పూర్తిగా ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి చూడండి 15 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను మటన్ లో నీళ్ళన్నీ ఇంకిపోయినాయి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ మసాలంతా ముక్కలకి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి ఒక 3 నిమిషాలు ఈ విధంగా కంటిన్యూగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి 1 లీటర్ వరకు నీళ్ళని పోసుకొని కలుపుకొని కుక్కర్ లోకి వేసుకుంటున్నాను మొత్తానికైతే 1 లీటర్ వరకు నీళ్ళు అనేది పడతాయండి మనకు గ్రేవీ తిక్కుగా కావాలి పల్చగా కావాలా అనే దాని బట్టి నీళ్ళని పోసుకుంటే సరిపోతుంది నీళ్ళని పోసుకొని కలుపుకున్న తర్వాత కుక్కర్ కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ని బాగా ఉడికించుకోవాలి ఇలా 4 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ లోనే ప్రెజర్ ఎంత పోయేంత వరకు కాసేపు వేచి చేయాలి చూడండి కుక్కర్ లోనే ప్రెజర్ ఎంత పోయింది ఇప్పుడు మూత తీసి మటన్ ఉడికిందో లేదో చూద్దాము చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఒకసారి మటన్ కర్రీ ఎంత బాగా కలుపుకుందాము ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో కూడా మీకు చూపిస్తానండి ఒక ముక్క తీసుకొని మీకు చూపిస్తున్నాను ఇలా అంటానే చాలా ఈజీగా కట్ అయిపోయిందండి చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది మటన్ కూడా
ఫ్రెండ్స్ ఎంతో స్పైసీగా టేస్టీగా హైదరాబాద్ స్టైల్లో మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీ సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్ చూసారు కదా మటన్ కర్రీని. ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.